మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకెచ్చలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్నేటి దిన వాక్య ధ్యానమై హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా 2వ వాక్య భాగమును నేను చదువుచూ ఉన్నాను. 1 నుండి, ఇంత గొప్ప సాక్ష్యం సమూహం మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో పందెములో ఓపికతో పరిగెత్తెదము. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదువబడి ఉన్న వాక్య భాగము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మేలు చేతయు నింపి నడిపించండి. మీ కృపా కాపుదల కనికరము సమృద్ధి అగునుగాక. యేసునామమున ఆమెన్. ఆత్మీయులారా, ఈ 12వ అధ్యాయన దగ్గరగా 29-30 వచనాలు ఉన్నాయి. ఇందులో ఆరంభమందు సంఘానికి లేక ఆనాటి కాలమందున్న యూదా క్రైస్తవులకు చెప్పబడిన విషయం ఏంటంటే, అయ్యా, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడండి అంటున్నారు. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడాలంటే, ఈ రోజుల్లో మరి మన జీవితం కూడా విశ్వాసమందు మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. సాధారణంగా ప్రజలు మనుషుల వైపు చూస్తారు. ఈరోజు దేవుని పిల్లలుగా నేను, నీవు, మనం యేసు వైపు చూడాలి. ఈరోజు మనం నేర్చుకునే అంశం యేసు వైపు చూచుట. లోకం వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు, సమస్యను చూడకూడదు. సమస్యను చూస్తే మనం జయించలేం. ప్రియులారా, పరిస్థితులు చూస్తే మనల్ని ముందుకు వెళ్ళనివ్వు, కానీ దేవుని వైపు చూస్తే అది ఆకూరు వంటి అనుభవమైన బెరాకాగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం. ప్రియులారా, అన్యజనులు అనేకులు క్రైస్తవ్యంలోకి అడుగుపెట్టిన దినాలు ఆది సంఘపు దినాలు. ఆ దినాలలో వారు ప్రభువుని విశ్వసించిన తరువాత వారు ప్రభువులో నమ్మకస్తులే జీవించుచున్న ఆ కాలంలో కొన్ని మతపరమైన అధికారపరమైన సమస్యలు వారికి ఎదురయ్యాయి. మతపరమైనవి అంటే
యోధా క్రైస్తవ్యంలో ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని అంటారు. వీరేమో ప్రభు నమ్ముకోమన్నారు, నమ్ముకున్న ఇలాంటి ఆచారాలు మరలా ధర్మశాస్త్రం దగ్గర నుంచి రావాలంటే కష్టమని వీళ్ళు. ఇక అధికార సంబంధమైన పరిస్థితులు ఏంటి అంటే రోమా ప్రభుత్వం ద్వారా ప్రభు నమ్ముకున్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. కనుక అన్యులై వచ్చినటువంటి క్రైస్తవులు తిరిగి మరలా లోకం తొట్టుకు తిరిగిపోతున్నారు. వారిని బలపరచుటకు గాను, వారిని నెమ్మలపరచుటకు గాను ప్రియులరా, ఈ భక్తుడు వారిని మరలా ప్రభులో పురుకొల్పి ధైర్యవంతులునిగా చేయుట కొరకు ఈ మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, ఇంత గొప్ప సాక్షి సమూహం, ఎవరా సాక్షి సమూహం? హేబేలు మొదలుకుని ప్రియులరా, మరి దగ్గర దగ్గరగా సమూయేలు వరకు ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితా 11 అధ్యాయంలో ఉంది కదా. అయ్యా, ఎంత గొప్ప సాక్షి సమూహం, మేఘం వల్లే మనల్ని ఆవరించున్నారు. మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేటువంటి యేసయ్య వైపు చూడండి. మీరు యేసు వైపు చూస్తే ధైర్యాన్ని పొందుకుంటారు, యేసు వైపు చూస్తే శక్తిని పొందుకుంటారు, యేసు వైపు చూస్తే నూతనమైన బలాన్ని పొందుకుంటారు. కనుక యేసు వైపు తిరగండి, యేసు వైపు నడవండి, యేసు వైపు కన్నులెత్తి చూడండి అంటూ లోకం తట్టునకు తిరిగి వెళ్ళిపోతూ వెనుదిరిగిపోతున్న వారిని యేసు వైపు తిరగండి అయ్యా అని ఓ పిలుపునిస్తున్నాడు ఈ అధ్యాయం ద్వారా. తర్వాత వచనాల్లో పరిశుద్ధత కలిగి జీవించండి అంటూ మాట్లాడతారు. సరే, ఈరోజు మనం నేర్చుకునే మాట యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే ఏం జరుగుతుంది? మీకు సందర్భం చెప్తాను. మోషే ఉన్నాడు ఐగుప్తు దేశంలో ఉండగా, ఇద్దరు ప్రియులరా ఐగుప్తులు కొట్టుకుంటున్నారు. వారిలో ఒకడు ఐగుప్తీయుడు, ఒకడు హెబ్రీయుడు. హెబ్రీయుడు కొట్టుకోవడం, హెబ్రీయుడిని ఐగుప్తులు కొడుతుంటే మరి మోషే అటు ఇటు చూచాడు అని ఉంది బైబిల్లో. అటు ఇటు చూచాడంటే అటు ఇటు చూస్తే ఏం కనపడుతుంది, ఏం కనపడలా అంతే లాగిపెట్టి ఐగుప్తుని కొట్టాడు. వాడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయారు. మరుసటి దినాన ఇద్దరు ఐగుప్తులు కొట్టుకుంటున్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళారా, కొట్టుకోకుండా రా అని చెప్పాడు. వాళ్ళు ఒకడు అన్నాడు, నిన్న ఒకడు కొట్టి చంపావు కదా, అలాగే మమ్మల్ని కూడా కొడతావా అన్నాడు. అంటే ఇది గుండె జారిపోయింది, అయ్యి బాబు నిన్న జరిగిన సంగతి ఎవరికి తెలియలేదనుకున్నాను, తెలిసిపోయిందని చెప్పి దేశాన్ని వదిలి పారిపోయాడు మోషే. ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయి? బైబిల్ సెలవిస్తుంది మోషే ఇటు అటు చూచాడు, ఎవరు కనపడలేదు. మోషే ఎటు చూడాలి? దేవుని వైపు చూడాలి. ప్రియులారా, లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందంట, ప్రభు ముందున్నాడు, రా సుధమ్మ గోమోరాలను విడిచి అని ప్రభు పిలిచారు నో లోతు కుటుంబాన్ని. ప్రియులారా, లోతు పిల్లలు ముందుకు చూస్తూ పరిగెడతారు, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఫలితం ఏమైంది? తాను ఉపస్తంభంగా మారిపోయింది. దేవుని పిల్లరా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో మన లోకం తట్టు వెనక తట్టు కాదు. పౌలు గారు ఏమంటాడు? వెనకున్నవి నేను మరిచాను, ముందున్న వాటి కొరకు వేగిరపడి పరిగెడుతున్నాను, నా కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. అంటే బహుమానం పొందవలనని గురియొద్దకే పరిగెత్తిన పౌలు మనందరికీ బోధిస్తున్న పాఠం ఏంటంటే, అయ్యా అయ్యా మీరు తప్పక ముందుకు చూడండి, యేసు వైపు చూడండి, సిలువను జ్ఞాపకం చేసుకోండి, సిలువలో మన కొరకు బలి అయిన యేసు వైపు కన్నులెత్తి చూడండి అంటున్నాడు. నా దేవుని పిల్లరా, ఇదిగో దేవుని పిల్లలుగా మనము మనుషుల వైపు కాదు, లోకం వైపు నాకు కాదు, సిలువలో ఉన్న దొంగ మరి యేసును చూచి ఒక అతడు మొదటివాడు అంటాడు, నిన్ను నువ్వు విడిపించుకో, మమ్మల్ని కూడా విడిపించి అంటాడు. నో 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 నో. రెండోవాడు నో 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 నో, ఈయన ఏ పాపం చేయలేదు, నువ్వు ఈయనకు భయపడవా,
మనం శిక్షణ మనము తప్పిదం చేసి శిక్షణ అనుభవిస్తున్నాం. ఈయన ఏ తప్పిదము చేయక శిక్షణ అనుభవిస్తున్నాడు. యేసు వైపు చూచి అంటాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటాడు. వెంటనే ప్రభు వారు ఏమన్నారు, నేడు నువ్వు నాతో కూడా పరదయస్సులో ఉందు అన్నారు. ప్లేరా గమనించాలి, అక్కడ రాయబడిన మాట, అతడు యేసు వైపు చూచి అనుంది. అక్కడ సిలువలో ఉన్న దొంగ యేసును చూచాడు, పరదయస్సును పొందుకున్నాడు. ప్రియులారా, లోతు భార్య లోకం వైపు చూసింది, ఉప్పు స్తంభంగా మారింది. మోషే ప్రజల చుట్టూ తిరిగాడు, ఇటు అటు చూశాడు, ఎవరు కనపడలా. కోపాన్ని తెచ్చుకుని ఒక వ్యక్తిని హత్య చేశాడు. నా దేవుని పిల్లరా, మరి ప్రభువు నిరిగిన మన జీవితంలో నీవు ఎవరి వైపు చూస్తున్నావు? కుటుంబంలో ఉన్న సమస్యలు ఉన్నాయి, ఎవరు తీరుస్తారని చూస్తున్నావా? దేహంలో బలహీనత, ఏ హాస్పిటల్కి వెళితే బాగుపడతావని ఎదురు చూస్తున్నావా? నేను అంటాను, నీవు మనుషుల వైపు చూసావు, ఉపయోగం లేదు. వైద్య శాలల వైపు చూసావు, ఉపయోగం లేదు. మనస వాచ కర్మణ అనేది అంటారు, పూర్తి అర్థమేంటి నాకు కూడా తెలియదు. కానీ నీ ప్రాణాత్మదేహ శరీరాలు ఏకీభవించి ఒక్కసారి యేసు వైపు చూడరాదా? ఓ దొంగను విడిపించి నీతిమంతునిగా మలచి పరదేశకు చేర్చిన దేవుడు నీ ఎడల కనికరం చూపడని ఎలా చెప్పగలం? నిశ్చయంగా ఆయన కనికరం చూపగలడు కదా. ఒక్కసారి నా ఇంటికి వస్తే చాలయ్యా, నా దాసుడు బాగైపోతాడని చెప్పాడు శతాధిపతి. ఒక్కసారి యేసు వైపు చూడు, పడి ఉన్న సమస్యలో నుండే చూడు, ఆర్థిక ఇబ్బందులలో నుండే చూడు, ఇరుకైన లోతైన గుంటలో పడిపోయిన అనుభవంలో నుండే చూడు, ఒక్కసారి ప్రభు తట్టు చూడు. ప్రభు బాగు చేస్తాడు, ప్రభు లేవనెత్తుతాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు కలిగిన సమస్యలన్నింటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. రా ప్రభు తట్టుకు చూడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపి నడిపించండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య నామములో ఆమేన్.